కొంతమంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వాళ్ళ ఇళ్ళకి వెళ్లి పరామర్శించి వాళ్ళకి అక్కడ చెక్కులు ఇచ్చి తదనంతరం సాయంత్రం 3 గంటలకు జరిగే సభలో జిల్లాలో జరిగిన ఈ ఆత్మహత్య జరిగిన సందర్భ ఆ కుటుంబాలందరిని కూడా ఆదుకునే విధంగా వాళ్ళకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఆ రోజు అందించబోతున్నాం మరొక్కసారి రైతులు దయచేసి మీరు ఎవరు కూడా అధైర్యపడబాకండి మేము ఉన్నాం ప్రతిపక్షంలో నిలబడతాం మీ పక్షాన పోరాడతాం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం మీకు ఆ భరోసా నింపే విధంగా ప్రభుత్వంలో కదల ఒక కనీసం కదలిక వచ్చేటట్టు ఎందుకంటే మీరందరూ చూశారు ఆవు చేను మేస్తుందంటే దూడ గట్టు మేస్తుందంట ముఖ్యమంత్రి ఆ విధంగా నిద్రలో ఉన్నాడు అధికారులు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారు సమస్యపైన మాత్రం వీళ్ళు ఎక్కడ కూడా స్పందించడం లేదు నిజాయితీగా కష్టపడి మనకి రోజు అన్నం పెట్టేది రైతు ఆ రైతు నిస్సహాయంగా సహాయం లేకపోవడం వల్న చివరికి చనిపోతేనే కనీసం కుటుంబమైన బతుకునే ఉద్దేశంతో పాపం ఆయన ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రోజు అవమానపరుస్తున్నారు అదే విధంగా 13వ తారీఖున దయచేసి సారీ 16వ తారీఖున దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మొదలైనాయి ప్రతి సభలో మేము చూస్తున్నాం ఆంక్షలు ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది జనసేన పార్టీ చేసే ప్రతి కార్యక్రమం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలి మంచిగా ఉండాలి ఒక మంచి వాతావరణం మనం తీసుకురావాలి రాజకీయంగా ప్రతి ఒక్కరూ సామరస్యంగా ఎక్కడ కూడా కులాలకి మతాలకి తావు లేకుండా ఆదుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తప్ప కొంతమందికి వచ్చిన ఆలోచనలు ఏనాడు కూడా జనసేన పార్టీలో రావు సో ఈ రైతు భరోసా యాత్ర పవన్ కళ్యాణ్ గారు నిర్వహించబోయే యాత్ర మండపేటలో ఆ రోజున 16వ తారీఖున దయచేసి మీరు ఎవరు కూడా ఆంక్షలు విధించబాకండి దయచేసి ఈ కార్యక్రమానికి తరలొస్తున్న మా నాయకులు మహిళలు రైతులు వీళ్ళని మీరు అడ్డుపడబాకండి ఆల్రెడీ మొదలైంది ఈ దుష్ప్రచారం గ్రామ స్థాయిలో ఇది ఒక ప్రయత్నం నేను దాకా అన్నట్టు హడావుడిగా రాత్రి రాత్రి ఇళ్లలోకి వెళ్ళి వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు రేపు ఎల్లుండి పడిపోతాయి మీ అకౌంట్లో డబ్బులు అని చెప్పి మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అది కరెక్ట్ కాదు నిజాయితీగా మీరు పనిచేయండి 7 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి చాలామంది పాపం 10 లక్షల రూపాయల కోసం ప్రాణాలు కోల్పోయారు అప్పులు తీర్చలేక ఆ కుటుంబాలు ఈరోజు కూడా పాపం అల్లాడుతున్నారు ఎందుకు త్రిసభ్య కమిటీ వెళ్ళి ఎవరి దగ్గరైతే వీళ్ళు అప్పులు తీసుకున్న వాళ్ళు పిలిపించి మాట్లాడి వన్ టైం సెటిల్మెంట్ చేయలేదు ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు ఎందుకు ఈ బాధ్యత తీసుకోలేదు జనసేన పార్టీ ఆ భరోసా ఇవ్వడానికి కోసం మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దయచేసి ఈ సభని మీరు అడ్డుకోబాకండి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొకసారి పార్టీ తరఫున కోరుకుంటున్నాను